అదే కదా, అన్ని పార్టీలు కాదు, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది రాజకీయంలో. కమిడియన్లు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది రాజకీయంలో. ప్రశ్నించే హక్కు ఉంది మాకు. మేము ఒక సిటిజన్ కాబట్టి మాకు నచ్చిన పార్టీలో మేము జాయిన్ అవుతాం. మీరు అడుగుతుంటే మాకు ఇంకా ఉత్సాహం చైతన్యం వస్తే ఇంకా మేము మాట్లాడవచ్చు. లక్ష్మీస్ ఎన్టీఆర్, మరి ఆయన రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు చెప్పడం కదండి, 2017 నవంబర్లో నిన్ను కోరి షూటింగ్ చేసి మేము న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లాంజ్లో నేను రాజా రవీంద్ర గారు కూర్చున్నప్పుడు భయ్య రామ్ గోపాల్ వర్మ గారు ఒక పాట ఎన్టీఆర్ గారి మీద ఒక పాట ద్రోహం నమ్మక ద్రోహం ఏదో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ విన్నాం. ఆ రోజే ఆయనతోటి మాట్లాడితే ఒకటే చెప్పారు, లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడైతే రామారావు గారి జీవితంలోకి ఎంటర్ అయ్యిందో ఆ రోజున అక్కడి నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు నేను చూపిస్తున్నాను. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద నాకు వ్యక్తిగత కక్షలు లేవు. వాట్ చరిత్ర ఏంటనేది ఆయన చూపించారండి. ఈ రోజున 2 గంటల్లో దగ్గర 20 లక్షలు వ్యూస్కి వెళ్ళిపోయింది. అది జనాల్లో ఏమంటే, జనాల్లో నేను చూసే స్పందన ఏంటని అడిగితే చూపించారు కరెక్టేనండి, జరిగిందేగా చూపించాడు ఆయన, ఏం తప్పేం లేదు కదా అని అంటున్నారండి జనం బయట. బాలకృష్ణ గారు సినిమాలో నిజాలంటే మరి వాళ్ళు నిజాలు చూపించరు కదండి, చూపిస్తే ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, విలన్గా చూపించాలి. చంద్రబాబును విలన్గా చూపించరుగా, పెట్టరు. వాళ్ళ స్వయాన వియంగుడు పెట్టడు ఆయన, ఎందుకు పెడతారు వాళ్ళు? ఆ కృషి గారు అలా రాయడు, అలా డైరెక్షన్ చేయరు, ఎందుకు చేస్తారు? ఈయన వాస్తవం చూపించాడు ఈయన. ఎందుకంటే డెఫినెట్గా ఉంటుంది ఒత్తిడి, ఒత్తిడి వరకు తెచ్చుకోరండి, వాళ్ళే బెటర్ ముందు. ఏదో రానాగా మేకప్ వేసి కూర్చోబెట్టారు అంతే, బాగా మంచివాడని చెప్తారు, రాముడు మంచివాడని చెప్తారు. సినిమా రంగం నుంచి ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఎంతమంది ఉన్నారండి? మీరు చెప్పండి, 2 పేర్లు చెప్పండి. బయటకు వచ్చి ఇప్పుడు ఒకటే అండి, సినిమా రంగంలోంచి ఎక్కువ తెలుగుదేశం ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాలేదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఒక్క థియేటర్ కానీ ఒక్క రీరికార్డింగ్ చేసుకోవటం కానీ పాటలు పాడటానికి సింగర్స్ కానీ ఎవరిని అలౌ చేయలేదు తెలుగుదేశం పార్టీ. ఒక ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో పాటు నేనున్నాను ఆ రోజున, ఆయన సువార్తవాణి సెంటర్స్లో గుంటూరులో కానీ విజయవాడలో కానీ హైదరాబాద్లో సికింద్రాబాద్లో కానీ రికార్డింగ్ చేసి క్యాసెట్స్ తీసుకుని వెళ్ళి ప్రచారానికి ఉపయోగించారండి. అప్పుడు చరిత్ర, అప్పుడు మురళీమోహన్ గారు వీళ్ళందరూ ఉన్నారు, ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వలేదు, యాక్ట్ చేసిన నటుల్ని బెదిరించారు ఆ రోజున. మరి తర్వాత ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఇదే మేము సాగర్ సొసైటీలో 2004 ఎలక్షన్ రిజల్ట్ రాగానే మేమందరం వెళ్ళి బొకేస్తుంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యా ఒక్క థియేటర్ అవ్వలేదే, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారా ఆయన దగ్గరికి, సరే సరే లెట్ ఈస్ ఓకే ఓకే అన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. మరి ఇవి ఒకటేనండి ప్రజాస్వామ్యం, నేను ఒకటే అంట, ఇండియన్ క్రికెట్ టీం సినిమా క్రికెట్ టీంలో ఒకటే, ఇండియన్ క్రికెట్ టీం ఒకటే. ఐపీఎల్ వచ్చినప్పుడు 10 రకాలుగా 10 చోట్లకి వెళ్ళి ఆడతారు, తర్వాత వచ్చి అందరూ ఒక చోట చేరతారు. విలేజెస్లో కూడా పంచాయతీ ఎలక్షన్లు వచ్చినా 2 గ్రూపులుగా విడిపోద్ది, బాబా నువ్వు అటున్నావు నేను ఇటున్నా, అయిపోయాక మళ్ళీ కలుస్తారు. ఇది ఇక్కడే అండి, ఇక్కడ శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు. ఇది తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చారు, స్వేచ్ఛ స్వాతంత్రం, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. మాట్లాడేటప్పుడు ఒక స్థితిగతులను తెలుసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక నిన్న ఒకడు లంజాగొడగాని పెట్టాడు మాకు ఎన్టీవీ లైవ్లో, లంజాగొడగానడు మరి మా అమ్మ లంజరికం చేసిందో వాడి అమ్మ లంజరికం చేసిందో మరి ప్రేక్షకులు తెలుసుకోండి. మరి ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు మా కడుపు రగిలిపోద్ది. నేను ఒకటి చెప్తున్నాను, కరెక్ట్గా చెప్తున్నాను. ఏమండి ఇప్పుడు సోదర, నేను చెప్తున్నా మరి అలాంటి కామెంట్స్ వస్తున్నప్పుడు వినండి ఒక మాట, ఇప్పుడు అలాంటి మాటలు వస్తున్నాయి. ఇంకోటి అన్నారు ప్యాకేజ్ స్టార్స్ అన్నారు మమ్మల్ని, మేము ప్యాకేజీలు కాదు కుక్కలు అన్నారు మమ్మల్ని, మేమేం కుక్కలుగా మేము ఏమండి ఇప్పుడు అలాగే సోదరని అనేది ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎలాంటి మాటలు వస్తున్నాయి. మీరు ఎవరండి?
మామూలు ఏ ఛానల్ అయినా మేము మాట్లాడేది. మాకు రోజు అండి ఇదే, మాకు రోజు ఇదే గొడవ. సరే సరే, రోజు మాకు ఇదే గొడవ. ఇంకోటి ఏమంటున్నారు, మమ్మల్ని కుక్కలు అంటున్నారు, ప్యాకేజీ స్టార్లు అంటున్నారు. మేము ఒకటే చెప్పాం, మేము కానీ ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు ఎవరో మీకు అందరికీ తెలుసు. ప్యాకేజీలు కానీ మేము తీసుకుని మాట్లాడితే, ప్యాకేజీ రకంగా మేము వెళితే మాకున్నటువంటి అకౌంట్ నెంబర్లన్నీ ఆయన కానీ నాయ కానీ పోసాని గారి కానీ అక్కడే పెడతాం. వాటిలో ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఏ బ్యాంక్ అన్నీ ఆన్లైనే కదండి, ఇస్తే ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి కుప్పంలో రోడ్లో ఇస్తాం.